ఒకటిసారి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కి సంబంధించిన ఆయన కొడుకు ఆయన కూతురు ఇద్దరు అమెరికాలో ఉన్న సందర్భంలో నానయ్య మనకు తెలంగాణ వద్దు, ఇన్నయ్య గారు మీరు అనవసరంగా నాన్నని రెచ్చగొడుతున్నారని కేటీ రామారావు మీకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనా? అది 100% వాస్తవం. ఏం జరిగింది? అది కేసీఆర్ గారు కూడా తెలుసు. ఏం జరిగింది? మేము 99 కలిసి ట్రాన్స్పోర్ట్ భవన్ కలిసి ఆ చర్చల పరంపర కొనసాగుతున్నప్పుడు వాస్తవంగా ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఇష్టం లేదు. ఏమని? ఎందుకంటే ఆయన మంచి కంఫర్టబుల్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. ఈయన ఆయన దగ్గర దాదాపు ఆల్మోస్ట్ ఒక పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసేది. తర్వాత ఆయన సిద్దిపేట ప్రాంతం వాళ్ళు కానీ జడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు. అయితే అట్లనే అమెరికాలో ఉన్న ఈ కలగుంట తారక రామారావు ఆయన కూడా ఇష్టం లేదు. ఏది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేయడం ఇష్టం లేదు. అయితే వాళ్ళకి అప్పటికే వాళ్ళిద్దరికి కవిత కానీ కేటీఆర్ పెళ్ళిళ్ళు కాలేవు, ఉద్యోగాలు లేవు, చదువుకుంటున్న దశ అది. వాళ్ళ కుటుంబం కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న స్థాయిలో స్థిరపడలేదు. ఇవన్నీ ఉన్నాయి. అయితే అట్లా ఉన్న దశలో మా నాయనని అనవసరంగా నువ్వు చెడగొడుతున్నావు, మీరు మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నారని చాలా పదుల వందల సార్లు నాకు ఫోన్ చేసి అంకుల్ దయచేసి మీరు ఇటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి, ఇంకెవరైనా నాయకులను చూసుకోండి, ఈ తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు, ఎందుకు అంకుల్ ఇదంతా అని అనేక సందర్భాల్లో నాతో మాట్లాడిన కేటీ రామారావు మీకు ఫోన్ చేసి చెప్పి అనేక సార్లు ఈ విషయాన్ని చెప్పడమే కాకుండా ఒక దశలో అయితే అది కేసీఆర్ గారు కూడా తెలుసు, ఇప్పటికి తెలుసు. ఆయన ఇంటికి పదే పదే సార్లు పోయి మేము ఇది అన్ని ఇక ఒక పూర్తి స్థాయి నిర్ణయం జరిగిన తర్వాత ఇదే సిద్దిపేట ఇప్పుడున్నటువంటి నాయకులుగా కార్పొరేషన్ చైర్మన్లు వాటి వీటికి ఉన్న నాయకులే హరీష్ రావు నాయకత్వంలో నా మీద ఆ ఇంట్లో దాడి చేయాలని కూడా ప్రయత్నం చేశారు. హరీష్ రావు మిమ్మల్ని కొట్టాలని చూసిండు? హరీష్ రావు నాయకత్వంలో ఆయన ప్రేరేపించారు. అంటే మా నాయకుని అమ్మ వీడు ఏంది, ఇన్నయ్య ఏంది, వీడేంది, దీనివల్ల మేము రేపు బజార్ పాలు కావాల్సి వస్తుంది, మంచిగా సుఖంగా తెల్లబట్టలు వేసుకొని మేము పదవుల్లో అదేంది ప్రభుత్వంలో ఉన్న పార్టీలో మేము అన్ని రకాలుగా మేము లాభపడుతున్నప్పుడు ఇలా మేము ఈ తెలంగాణ అని రాణి తెలంగాణ రాధని తెలంగాణ అసలు మనం ఊహించని తెలంగాణ ఈయనేదో మా నాయకుని పట్టుకుపోతాడు. అంటే హరీష్ రావు ప్రేరేపిత గ్యాంగు, హరీష్ రావు మనుషులు, ఆయన తీసుకొచ్చినటువంటి మనుషులు గాదే ఇన్నయ్యను కొట్టాలని వచ్చారు ఆ ఇంట్లో. జరిగిందా సార్? కొట్టారు అంటే కొట్టలేదు. అయితే ఈ విషయం నేను తర్వాత కేసీఆర్ గారికి చెప్పిన తర్వాత సరే ఆయన పద్ధతులు ఆయన దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత నాకు కూడా కొన్ని ఎస్కేప్ కావడానికి ప్లాన్లు కూడా ఆయన కూడా చెప్పేది. ఎట్లా ఎస్కేప్? అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మూమెంట్లు ఆయనకి తెలుసు కాబట్టి ఆ టైంలో నన్ను బయటికి పంపించడానికో లేకపోతే నేను అక్కడికి రాకుండా చేయడానికో ఇట్లా.